ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ప్రజల్లో మార్పు రాకుంటే ఏదీ సాధ్యం కాదన్నారు మంత్రి కేటీఆర్. హరితహారం, పారిశుద్ధ్యం, ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రజల్లో ఇంకా మార్పు రావాలన్నారు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, హరితహారం అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ముఖ్యమంత్రి గారు, మేము బతిలాడాల్సి వస్తుంది జనాల్ని, బాబు మొక్కలు పెట్టండి ఆయన. ఎవరి కోసం మొక్కలు పెడితే? కేసీఆర్ గారికి ఒక్కరికే నీడ వస్తుందా? మొక్కలు పెడితే ఒక మంత్రి గారు మాత్రమే దాని కింద వెళ్ళి ఒక మంచం వేసుకుని పడుకుంటాడా? అంటే విజ్ఞప్తి నా మీతో ఏమంటే, దయచేసి కమ్యూనిటీ పార్టిసిపేషన్ లేకపోతే, మన అపార్ట్మెంట్లోనే 100 అపార్ట్మెంట్లు ఉంటే ఒక ఎస్టీపీ కట్టాలి అనే నిబంధన మనమే పాటించకపోతే ఎవరిని నిందిస్తాం? మన అపార్ట్మెంట్లోనే మన ఇంట్లోనే చెత్తను వేరు చేయకపోతే మళ్ళీ అవే ప్లాస్టిక్ బాటిల్ వెళ్ళి నాలాలో ఇరుక్కుపోయి నీళ్ళని వెనక్కి తన్ని మొత్తం రోడ్లన్నీ జలమయమైపోతే ఎవరిని నిందిద్దాం? మన నాలాల్లో ఎక్కడికక్కడ చెత్తను పారేస్తాం మనం. మీరు చూస్తారు నాలాల మీద ఉండే వాళ్ళైతే వాళ్ళకి డస్ట్బిన్లు కూడా ఉండవు, డైరెక్ట్గా ఒక బుట్టలో తీసుకెళ్ళి పైనుంచి నాలాలో గుమ్మరిస్తారు. నేను చెప్పేది వాస్తవం, జరుగుతున్న వాస్తవం. ఈ పరిస్థితి మారకపోతే, ఆ సోయి రాకపోతే, ఆ స్పృహ రాకపోతే ఎప్పటికి కూడా ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు పెట్టినా, లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ఏది మారదు.